లో కీలక పాత్ర పోషిస్తూ మొన్న ఎన్నికల్లో జనసేనకి ఓట్లు తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసిన రామకృష్ణ అంటే ఎంఆర్కే అంటారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు కానీ ఏదైతే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్స్ కల్పించారో ఆ యొక్క అభిమానంతో ఈరోజు దాదాపు సుమారుగా 100 మంది పైన కార్యకర్తలందరితో పాటు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలైంది ఆయన ముఖ్యమంత్రి అయ్యి, 3 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టడంతో చాలామంది ప్రజానికం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా మక్కువ కానీ పార్టీలో జారాలని చెప్పి ఉత్సాహం కనబడటం జరుగుతుంది. ఎంఆర్కే కూడా దాదాపు 1 నెల రోజుల క్రితమే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది, కొద్ది వేరే పరిస్థితుల్లో లేట్ అయినా కానీ ఈరోజు మా ఎస్టీ నాయకులు లక్ష్మణ్ రావు కానీ పెద్ద నాయకులు అందరూ కూడా వారు ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఇంతవరకు దేశ చరిత్రలో ఏదైతే 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి చట్టం చేసిందో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. స్థానికంగా యువతకైతే కనుక 75% ఉద్యోగాలు ఇవ్వడం కానీ, రేపు ఉగాదిలో అందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కానీ, పెన్షన్ కూడా 2000 రూపాయల నుంచి 3000 రూపాయలకి పెంచుకుంటూ పోవడం కానీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో తీసుకెళ్తే నాయకుడితో పనిచేయాలని చెప్పి ఒక తాపత్రయంతో కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీదుగా నమ్మకంతో వీళ్ళందరూ కూడా జనసేన కష్టపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఓట్లేసి ఓట్లేయడం జరిగింది. కానీ ఈరోజు యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ధోరణి కాబట్టి నాకున్న దాంట్లో ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనతో అనేక మంది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. కొత్త పార్టీ వచ్చిన దాని ద్వారా నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజలకు అండగా నిలబడదామన్న ఆలోచనతో మరి యొక్క 4 సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజల పక్కన నిలబడి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయాలను అక్రమాలన్నింటిని కూడా మరి ఎత్తి చూపుతూ అరికడుతూ ధర్నాలతోనూ ఉద్యమాలతోనూ నేను అనేకమంది రాష్ట్రరోకలు చేసి ఇటు నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనూ కూడా నేను అనేక మంది ప్రజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మరి ఎలక్షన్లు వచ్చినాయి, మరి యొక్క ప్రభుత్వం అత్యంత మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి, మరి వారు 151 సీట్లతో గెలవడం అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మరి నిజంగా అది సృష్టి అని చెప్పొచ్చు. అది ఒక దేవుడి ఆశీర్వాదం నేను ఆ రోజు అనుకున్నాను. అంతేకాకుండా మరి వారు 100 రోజు పరిపాలన చూశాము, ఈ 100 రోజు పరిపాలనలో వాళ్ళు నవరత్నం అని చెప్పి ఆ రోజు అన్నారు ఆయన. అదే నవరత్నాలను సంక్షేమ పథకాలను రోజు కూడా వారు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని దాని మీద పర్యవేక్షిస్తూ అన్నింటిని కూడా ఎలా అమలు చేయాలని దాని మీద నిత్యం కష్టపడుతూ అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అంతేకాకుండా మా యొక్క గిరిజనులకు ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా కేబినెట్లో అవకాశాలు కల్పించి నిజంగా ఇవాళ ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు గిరిజనులకు అవకాశం కల్పించడం దళితులకు నన్ను ఎంతో ఆనందపరిచింది. అదే కాకుండా మన యొక్క గౌరవనీయులు మంత్రి గారు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు మరి గెలిచి ముందు మంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ నిత్యం మా యొక్క నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వారు ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉంటారు. మేము ఈ మధ్యకాలంలోనే కడకట ప్రాంతం అయ్యి నేను తిరిగినప్పుడు మరి అక్కడ అడిగితే ఏంటమ్మా పరిస్థితి.